మా నెత్తురులో నెత్తురై మా ఊపిరిలో ఊపిరై ఉప్పెనలా ఉరికొచ్చిన త్రిలింగ సోదరుల సేవ కోసం మా జీవితాన్ని పునరంకితం చేసుకున్నాం. పరువు లేక ప్రతిష్ట లేక ఫకీరుల్లా తిరిగే వాళ్లను తీసుకొచ్చి పదవులిచ్చి ప్రజాసేవ చేయమంటే గాద కింద పందికొక్కుల్లా దోచుకు తింటున్నారు. అందుకే ఆ కుక్కమూతి పిందెల్లి ఏరి వేచాం. ఈ త్రిలింగ మండల సర్వతోముఖాభివృద్ధి కోసం ఉద్యోగాలలో మహిళలకు 50% రిజర్వేషన్ల పథకం, 3 మాసాల్లో 30,000 ఉద్యోగాల పథకం, త్రిలింగ భూపంపక పథకం, పంట గిట్టుబాటు ధరల పథకం, బ్యాంకు రుణాల సాఫీ మాఫీ పథకం, కరువుల ఎరువుల అరువుల పథకం. అపో ఎవరు నువ్వు? త్రిలింగ విద్యార్థి యువజన సంఘ కార్యదర్శిని. ఏం కావాలి? పనికి మాలిన పథకాలతో ప్రజల్ని ఎంతకాలం మోసం చేస్తావు? మోసాలకు ద్వేషాలకు అతీతంగా అమలు చేస్తావు. పిచ్చి తుగ్గులకలా ప్రయోగాలు చేసి ప్రభుత్వ ఖజానా ఖాళీ చేశావు. ఖాళీ అయితే జోలె పట్టి నిధులు వసూలు చేస్తావు. ఎవరి దగ్గర? నా 6 కోట్ల ప్రజానీకం దగ్గర. 6 కోట్ల ప్రజలు అష్ట దరిద్రాలతో అల్లాడుతున్నారు. ఆసాములు భూసాములు మాత్రమే అష్టైశ్వర్యాలు అనుభవిస్తున్నారు. పెద్దలకు ఇబ్బంది కలగకుండా పేదలను ఆదుకోవటమే మా ప్రత్యేకత. కాదు, లెఫ్టిస్ట్ అని గప్పాలు కొట్టడం, భూ సంస్కరణలు బుట్ట దాఖలు చేయడమే నీ ప్రత్యేకత. ఇప్పుడు ఎవరికైనా నష్టం జరిగిందని గుంతించుకుంటున్నావు? నీ తప్పుడు నిర్ణయాల వల్లే విద్యుత్ శక్తి, పరిశ్రమలు, నీటి పారుదల, వ్యవసాయ రంగ ప్రగతి స్తంభించింది. కార్మికులు రోడ్డు మీద పడ్డారు, అన్నదాతలు ఆర్తనాదాలు చేస్తున్నారు. అబద్ధం. ఈ లెక్కలు మీ ఆర్థిక శాఖే సేకరించింది, దీనికేం సమాధానం చెప్తారు? అయినా ఇది మా ప్రభుత్వం, మా ఇష్టం, అడగడానికి మీరే. మీరు రెచ్చగొట్టిన కులాల కుమ్ములాటలో, రిజర్వేషన్ల చదరంగంలో దగాపడ్డ యువత ప్రతినిధులం. మేము ఈ త్రిలింగ మండలానికి అధిపతులం. కర్త, కర్మ, క్రియ అన్ని మేమే. మేమే ప్రభుత్వం, ప్రభుత్వమే మేము. ఈ అహంకారంతోనే విర్రవీగిన ఎందరో రాజులు, చక్రవర్తులు చరిత్రలో చెరిగిపోయారు. నీకు అదే గతి పడుతుంది. నువ్వు లక్షల ఆదాయం గల వృత్తిని వదిలి అహోరాత్రాలు శ్రమించినందుకే జనం జేజీలు కొట్టారు, ఈ పట్టం కట్టారు. ఇక ఏ శక్తి నన్ను అడ్డుకోలేదు. భీమారావు, సామాన్య ప్రజల ఆశల్ని, అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని క్షణికుద్రేకాన్ని రెచ్చగొట్టావు. దానికి త్రిలింగ ఆత్మగౌరవం అనే మేలుముసుగు కప్పావు. వంచనతో వాళ్ళని వశం చేసుకున్నావు. ఇక నీ ఆటలు సాగవు. సార్, మీ తమ్ముడు ప్రతాప్, వాట్ నాన్సెన్స్ ఆర్ యు టాకింగ్. సారీ, ఇది ఇల్లు కాదు, అదుపులోకి తీసుకోండి. వారంతా మా తమ్ముళ్ళు, వాళ్ళని కొట్టక. ఏంటండి కొట్టకండి అంటే? బాగా కొట్టమని. వాళ్ళని పోలీస్ స్టేషన్ లో పెట్టకండి. ఎవరన్నీ కుతంత్రాలు చేసినా ఈ త్రిలింగ మండలాన్ని భూలోక స్వర్గంగా మారుస్తానని, పౌరుల స్వేచ్ఛని, శాంతి భద్రతలు కాపాడుతానని నడుం కట్టి పిడికిలి పిగించి శపథం చేస్తున్నాను. జై త్రిలింగ, జై త్రిలింగ నాడు. మరొక్కసారి లాఠీ ఎత్తామంటే మరీ అంత హలో, నేను బాబును మాట్లాడుతున్నాను. సార్, బాబు. హలో, ఎవరిని వదిలిపెట్టద్దు, చితగొట్టండి, కేసులు బనాయించండి. అలాగే అలాగే సార్. మీరు లైసెన్స్ ఉంటారు, అధికార పార్టీ దత్తులు. రమోలా, రమోలా డార్లింగ్, ఓ నా బ్యూటీ క్వీన్, ఏ బ్లడీ జంగల్ మే మంగల్ జబర్ హాట్ మే ఖమార్ ఖాట్, దగ్రిమియా దగ్రిమియా. ఎక్కడే
ఎల్లంటే ఓ అంటే బి అంటే ఈ అంటే లవ్ 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 లే కే అంటే ఐ అంటే ఎస్ అంటే ఎస్ అంటే కిస్ 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 లే ఏదో తొందర లవ్ ఏది కిస్ ఏది కిస్సు బుస్సు కిస్సు వంకాయ పులుసు ఎన్నిసార్లు చెప్పినా చేతిలో ఆ చీపురేంటే నువ్వెవరు వెనుకుంటున్నావు ఈ అల్లుడు గారి జన్మ జన్మల బంధానివి ఇంద్రబాబు గారు ఆఠీన్ రాణి విరముల చిప్పరి రమోలా నాకు నచ్చని పేరెట్టి నన్ను నలిపెత్తున్నావు చీపురు లాగేసి నా సరదాకి అడ్డు తిట్టున్నావు ఆపు ఆపు ఆ చీపురు పుళ్ళు ఆపేయి ఆ పాత కథ మానేయి రక్తాలోని పేరు పీకేయి ఇదిగో బేడ అదిగో ఏడు వారాల నగలు ఇదిగో రాసులు అదిగో రత్నాలు అని నన్ను ఏర్పొచ్చేసినావు కదా అయినా నాకు ఎప్పుడు చెత్తావు ఇస్తాం చేస్తాం అన్నవన్నీ ఇస్తాం అపరదాన కర్ణులం మామకు తగ్గ అల్లులు ఎవరు ఆ మండలాధీశులు గారేనా ఆయన ఏరు దాటాక తప్ప రగిలేసే రకమాట కదా తప్పు మనవలా అనకూడదు ఏమో బాబు మా పేటలో ఏమో మా రత్తాలు లేచిపోనాది ఆ మగ మహారాజు కరగంట చూసుకుంటాడా పాట పాడేమో లేపేసిండు ఆనక పద్యం పడి పమ్మంటాడు అని అంటున్నారంట పిచ్చి రమోల ఇటు తిరుగు దగ్గరకు రా మొట్టమొదటిసారి మా ఇల్లు ఊడవటానికి వచ్చినప్పుడు నిన్నెలా మోహించాను గుర్తు బార్లో ఉన్న 10 ఎకరాల చందనం తోటలు ఆ చుట్టూ ఉన్న బంజరు భూములు అవన్నీ మీకు కావాలి అవి మీరు లక్షణ సాగు చేసుకుని బాగుపడతారు అంతేగా అయితే చెప్పండి ఉత్సాహశక్తి మీకుంది అవి సర్దుబాటు చేయగలిగే ప్రభుశక్తి మాకుంది నాకెప్పుడో అర్థమైంది చంద్రుడుకో నూరు పోగులాగా ఈ బ్రీఫ్ కేస్ మీ దగ్గర ఉంటుంది ఇందులో 30 లకారాలు ఉన్నాయి తపతఫాలుగా ఈ విధంగా మీకు ముట్ట చెబుతానే ఉంటాను వెరీ గుడ్ మీరు చాలా ఘటికుల్లో ఉన్నారు మీ పని తప్పకుండా పూర్తి చేస్తాను మీ విలాసము పేరు ఆఫీసులో ఇచ్చి వెళ్ళండి మేము లక్షల ధాన్యం హోల్సేలుగా బస్తాలు బ్లాక్ లో అమ్ముకుంటాం దానికి లైసెన్సులు మీరే ఏర్పాటు చేయాలి ఇవిగో 40 లక్షలు తీసుకోండి అది తెలివంటే మీ పని పూర్తి చేస్తాం అన్ని శాఖల అధికారులు మీకు అడ్డు రాకుండా చూస్తాం వెళ్ళండి ఈ గండిపేట ఆశ్రమంలో జరిగే శిక్షణ శిబిరం గురించి అంతా రహస్యంగా ఉంచాలి ఇప్పుడు మన పాలిట్ బీరువా సభ్యులు మీకు పాఠాలు నేర్పుతారు సభ్యులంతా శ్రద్ధగా చెప్పండి కూర్చోండి పాఠాలు నేర్చుకునే ముందు మనం ఏం చేయాలి దైవ ప్రార్థన చేయాలి మన దైవం ఎవరు బూడిద భీమారావు గారు ఆయన్ని మనం గౌరవంగా ఏమని పిలుస్తాం అన్నగారు అన్నగారు అని పిలుస్తాం అన్నగారు ఎవరు అవతార పురుషులు మనకి చేతులున్నది ఎందుకు అన్నగారు ముక్కేందుకు మనకి నోరున్నది ఎందుకు అన్న బదిన చేసేందుకు హరే బూడిద హరే అన్నా బూడిద అన్నా హరే 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 భీమారావుకు బంట్రోతుల్ల భజన చేయర హరే హరే భీమారావుకు బంట్రోతుల్ల భజన చేయర హరే హరే ఇప్పుడు మనం ఏ పార్టీ చేయలేని మన గొప్పతనం గురించి చెప్పుకోబోతున్నాం బంజరు భూములు పేదలకు పంచి పెడతాం పెడతాం అంటాం కానీ బంజరు భూములు ఏం చేస్తాం మనం అంటే మీరు కాదు మనం అంటే మీరు కాదు అన్నగారి పరం చేస్తాం అనండి పంట కాలువలు తవ్విస్తామని వాగ్దానం చేస్తాం కానీ తవ్వించాం మిత్రపక్షాల సలహాలు వింటున్నట్టు నటిస్తాం కానీ వినాం వినాం బోలో త్రిలింగ దేశానికి బోలో అన్నగారికి ప్రతిపక్ష పార్టీలు మతులు పోతున్నాయి తప్పుడు కూతలకు వస్తే పార్టీ నుండి పీకేస్తాం ఒళ్ళు దగ్గర పెట్టుకుని పని చేయండి ఎగస్ పార్టీ వాళ్ళు ఓట్లు వేయనంటే రిగ్గింగ్ చేసి మనమే ఓట్లు గుద్దుకోవాలి పల్లెటూళ్ళకిచ్చే నిధుల్ని పార్టీ నిధులుగా మార్చుకోవాలి ఒకే కిటికీ పథకంలో ఊళ్ళని వల్ల కాళ్ళుగా మారాలి బ్యాంకు లోన్లన్నీ మన పార్టీ కార్యకర్తలకే ఇప్పించాలి మన విధానాల్ని ఎదిరించిన విరోధుల్ని పోలీసుల చేత గుండెల చేత కాళ్ళు వెనక్కొట్టించాలి ఇక్కడికి ఎలా వచ్చావు నేనే బెయిల్ ఇచ్చి తీసుకొచ్చాను అరెస్ట్ చేసిన నాకు తెలియకుండా ఎందుకు తీసుకొచ్చావు
చట్టం వక్ర మార్గం పట్టినప్పుడు దాన్ని సరిదిద్దాల్సిన బాధ్యత పదిగా నాకుంది. భర్తగా నా అనుమతి అవసరం లేదా? చట్టం వక్ర మార్గం పట్టిందన్నాను. ఆ చట్టాన్ని పరిరక్షించేది మీరే అయినప్పుడు మీ అనుమతి నాకు అవసరం లేదనిపించింది. ఏమిటి నువ్వనేది? తప్పుడు కేసులు బనాయించటం, నిర్దోషులను హింసించటం మీ వంతు అయితే వాళ్ళని విడిపించడం నా వంతు. ఝాన్సీ, ముందు కాఫీ తీసుకోండి ప్లీజ్. యూనివర్సిటీలో చదువుకుంటున్న వీడికి మహానాడులో మండలాధీశుని ఎదిరించాల్సిన అవసరం ఏమొచ్చింది? దీనికి సమాధానం చెప్పు. నేను చెప్తాను. తప్పు చేసింది మండలాధీశుడైనా సాక్షాత్ భగవంతుడైనా నిలదీసి ప్రశ్నించే హక్కు ప్రతి మనిషికి ఉంది. ఆయన తప్పు చేస్తే అడగడానికి అసెంబ్లీ ఉంది, ప్రజాప్రతినిధులు ఉన్నారు. ఆ బాధ్యత పౌరుడు తీసుకోవడంలో తప్పు లేదండి. 6 కోట్ల మంది ఆయన ఆరాధ్య దైవంగా పూజిస్తూ ఉంటే మీరు విమర్శించినంత మాత్రాన అవినీతి పరుడవుతాడా? ఆహా, అయితే నెత్తిని పెట్టుకుని ఊరేగించండి, పటం పెట్టుకుని పూజించండి. మా మీద రుద్దాలని మాత్రం ప్రయత్నించకండి. ఎవరేమనుకున్న ఆయన నిస్వార్థ త్యాగం, నిష్కళంక జీవితం నాకు బాగా తెలుసు. మీలాంటి విద్యావంతులు కూడా ఒక నీచుండి నీతిపరుడుగా నమ్మటం ఈ జాతి చేసుకున్న దౌర్భాగ్యం అండి. ఝాన్సీ! డాడీ, 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 మమ్మీ నింత కోపడుతున్నా? లేదమ్మా, మీ మమ్మీ తికమగ్గా మాట్లాడుతోంది, మీ బాబాయ్యమో హద్దులు మీరు ప్రవర్తిస్తున్నాడు. ప్రతాప్ మాటలు నీతికి నిదర్శనాలు. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడనంత నిజాన్ని చెప్పాడు. బాబు, అర్ధబలం అధికార బలం ఉన్నవాణ్ణి ఒక్క ఆవేశపరుడు ఎదిరించి ఏమీ చేయలేడు. నువ్వు చేసింది అదే. అంటే అంటే నేను చేసింది తప్పంటారా? ప్రతాప్, కార్యసూరుడికి కావాల్సింది ఆవేశం కాదు, నీ చుట్టూ ఉన్న అస్తవ్యవస్థ ఆర్థిక వ్యవస్థలో బలహీనులు బలవంతులు నిరంతరం ఎందుకు కాల్చుకు తింటున్నారు ఆలోచించు. ఆ బలహీనులు తిరగబడలేక తరాల తరబడి ఎందుకు బలి అవుతున్నారు తెలుసుకో. వారంతా ఒక శక్తిగా మారి కాలరుద్ధులై ఎందుకు కాలు దువ్వలేకపోతున్నారో అర్థం చేసుకో. వాళ్ల సమస్యల్ని, పరిష్కార మార్గాల్ని అవగాహన చేసుకో. వాళ్ళందరినీ ఒక తాటిపై నడిపించు, తిరగబడు.